Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనకు చంద్రబాబు సీట్ల పంపకం ఫైనల్ అయిందా? అవుననే అంటున్నాయి తెలుగుదేశం పార్టీ వర్గాలు. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమేనని పార్టీ నేతలే అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఉన్న భయమే రెండు పార్టీలను ఏకం చేస్తున్నాయట. వీళ్లతో పాటు బీజేపీ ఉంటుందా ఉండదా అన్న విషయంలో క్లారిటీ లేదు. పొత్తుల్లో భాగంగా జనసేనకు 35 నుండి 45 అసెంబ్లీ సీట్లు ఇవ్వడం ఖాయమని సీనియర్ తమ్ముళ్ళ సమాచారం. ప్రతి జిల్లాలో 2 సీట్లు అన్నది కూడా ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంటుందని టీడీపీలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో 4 పార్లమెంటు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని సీనియర్ తమ్ముడొకరు చెప్పారు. అంటే ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. ఎందుకంటే జనసేన 60 సీట్లు కావాలని పట్టుబడుతోందట. అయితే అన్ని సీట్లు ఇచ్చే ఉద్దేశం చంద్రబాబుకు లేదు. కాబట్టి కాస్త అటు ఇటుగా 45 సీట్లను వదులుకోక తప్పేటట్లు లేదని చంద్రబాబు పరోక్షంగా కొందరు తమ్ముళ్లకు హింట్ ఇచ్చారట. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన చంద్రబాబు గుడివాడ, అవనగిడ్డ మాత్రం పెండింగ్ పెట్టారట. అలాగే అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలను ఖరారు చేసి అనంతపురం అర్బన్, మడకశిర నియోజకవర్గాలను పెండింగ్లో పెట్టారని తమ్ముళ్ళు చెబుతున్నారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో నెలల తరబడి పార్టీ అభ్యర్థులను నియమించడం లేదట. నియోజకవర్గాల సమీక్షల సందర్భంగా చంద్రబాబు మాటలు, ఇన్ఛార్జీల నియామకాల విషయంలో జరుగుతున్న కసరత్తు చూసిన తరువాత జనసేన టీడీపీ పొత్తు ఖాయమనే తమ్ముళ్ళు నిర్ధారణకు వచ్చారు. అయితే ఇక్కడే ఒక సమస్య తమ్ముళ్ళని వెంటాడుతోంది. అదేంటంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలను నియమించకుండా టికెట్ ఖాయం చేసుకుంటూ నియోజకవర్గాలలో గట్టిగా పనిచేయాలని చంద్రబాబు పదే పదే తమ్ముళ్ళ వెంట పడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చులు చేసుకున్న తర్వాత నియోజకవర్గాన్ని పొత్తులో ఇంకో పార్టీకి ఇచ్చేస్తే అప్పుడు తామేం చేయాలన్నది తమ్ముళ్ళ సమస్య.